మాత్రేయ మహా ఈరోజు తెలియచేసేటువంటి అంశము. మహాశివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి సహజంగా అందరం కూడా మన శక్తి కొద్దీ పూజిస్తూ ఉంటాము, అభిషేకం చేస్తూ ఉంటాము, దీపారాధనలు చేస్తుంటాము. కానీ ఏంటంటే ప్రత్యేకత అనేది మారేడు దళము అని అంటే చాలా చాలా ప్రీతికరం. కాబట్టి ఆ మారేడు దళాలు 108 మారేడు దళాలు ముందుగా జమ చేసి పెట్టుకొని, ముందుగా కలెక్ట్ చేసి పెట్టుకొని 108 మారేడు దళాలు పెట్టుకొని చక్కగా ఆ రోజన్నమాట మహాశివరాత్రి రోజున మన గృహంలో అయినా కావచ్చు, చక్కగా శివాలయం గుడిలో కావచ్చు, ఎక్కడైనా శివుడికి ఒక్కొక్క మారేడు దళం చేతిలో పట్టుకొని ఒక్కసారి మంత్ర జపం, శివ పంచాక్షరి మంత్ర జపం, ఓం నమః శివాయ అనటం. ఒక మారేడు దళాన్ని శివలింగం మీద సహజంగా సమర్పించినట్టు ఇలా పెట్టడం అని కాదు, మారేడు దళము ఎప్పుడు కూడా ఇలా బోర్లించి ఇలా పెట్టాలి. ఎప్పుడు కూడా మారేడు దళం ఇలా పెట్టకూడదు, మారేడు దళాన్ని ఇలా బోర్లించి పెట్టాలి. అలా ఏంటంటే ఆ మారేడు దళాన్ని ఈ విధంగా శివలింగానికి సమర్పించాలి. ఆ విధంగా 108 సార్లు అనమాట, అంటే 108 మారేడు దళాలు ఒక్కొక్క దళానికి ఒక్కొక్కసారి ఓం నమశివాయ మంత్రజపం చేస్తూ శివుడికి సమర్పిస్తే ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఇది యథార్థం, మీరు ఆచరించి చూడండి, చక్కగా ఐశ్వర్యవంతులవుతారు, ధనానికి లోటు లేకుండా ఉంటుంది. మీరు ఈసారి తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని 108 మారేడు దళాలు మాత్రం ముందుగా చక్కగా అవి కలెక్ట్ చేసి పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు తెలిసి చెప్పిన విధంగా మీరు ఆచరించి చూడండి, అద్భుతమైన ఫలితము అనేది మీరు స్వయంగా చూడగలుగుతారు. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.